రహదారుల అభివృద్ధికి కేంద్రం పూర్తి సముఖంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే జడ్చర్ల మహబూబ్ నగర్ రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల్లో తీవ్రంగా జాప్యం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అలాగే ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. కేంద్రం నిధులు మంజూరు చేసిన కేసీఆర్ ప్రభుత్వం మాత్రం ఒప్పందానికే పరిమితమయ్యారే తప్ప మ్యాచింగ్ గ్రాంట్ నిధులు కూడా ఇంతవరకు ఇవ్వలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీర్పు వల్ల 2021లోనే ఆర్ఓబి పనులు పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ తీవ్రమైన జాప్యం జరిగి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ ఆర్ఓబిల కోసం ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్ రాసించింది తప్ప కేంద్రం బడ్జెట్ శాంక్షన్ చేసింది, నిధులు కేటాయించింది, రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ సహకరించాలి. ప్రజలేమో ఆర్ఓబి లేక ఇబ్బంది పడుతున్నారు, రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నారు, అనేక ప్రాంతాల్లో అంబులెన్స్ లాగడం, ప్రజలు యాక్సిడెంట్ గురి కావడం, ఇట్లా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. దీన్ని గుర్తించిన నరేంద్ర మోడీ గారు ఆర్ఓబిల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి, జాతీయ రహదారుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉండాలనే ఉద్దేశంతో నిధులు కేటాయించడము, నిధులు విడుదల చేయడము, పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకునే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నారు. 16 కిలోమీటర్ల వంటి రోడ్డును గతంలో చూస్తాం. ఈ ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ రావాలంటే హైదరాబాద్ నుంచి జడ్చర్ల వచ్చే వరకు ఎత్తైతే జడ్చర్ల నుంచి